మీ రాక ఎవరికి ఉపయోగం సీఎం సార్? సూటి ప్రశ్నతో మీడియా ముందు నిప్పులు చెరిగిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేష్ కుమారి. కాకినాడ పిఠాపురం ప్రజాదరణ లేని ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నిస్తం గోలప్రోల్లో నుండి వేయడానికి గల కారణం ఏంటని, భయం భయం గాల్లో వచ్చిన సీఎం గాల్లోనే వెళ్ళాలి తప్ప ప్రజలు ఏమాత్రం పట్టించుకోరని, 29 తేదీ పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు నగర పంచాయతీకి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకను ఉద్దేశించి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మాకినేడి శేష కుమారి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందస్తుగా గృహ అరెస్ట్లో ఉన్న ఆమె నిప్పులు చెరిగేలా వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆధారపడి ఉన్నారు, కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసింది లేదు, మీరు వచ్చి చేసింది లేదు. ఆధునీకరణ శుద్ధగడ్డ కాలువ అలాగే ఉన్నాయి. ఆ వర్షం వచ్చిన ప్రతిసారి పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి, మునిగిపోతున్నాయి. కానీ ఇక్కడ పారిశుద్ధ్యం అంటూ లేదు, ఒక రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. ఇలాంటివన్నీ చేయండి సీఎం గారు అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం తప్ప మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు. మంచి అభివృద్ధి పదంలో నడిపించిన ఏ సీఎంనైనా కూడా గౌరవించేంత గొప్ప మనసు మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి మంచి సంస్కారం నేర్పిన వ్యక్తిగా మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మీరు అభివృద్ధి చేయండి, తప్పకుండా ప్రజలందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. దయచేసి ఇంకా ఇకనైనా 1.5 ఇయర్ ఉంది, 1.5 ఇయర్ ఉందో, మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేక ఇంకా కుదించి ముందుకు తెస్తారో మీ ఇష్టం అది. మేము ఎప్పటికైనా కూడా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయగలరు. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ప్రతి జన సైనికుడికి వాళ్ళు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని అడుగుతున్నారు. దయచేసి పిల్లలకి భవిష్యత్తు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి. అంతేకాని మేము కాపు నేస్తాం అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకి అందులో డబ్బులు వేస్తున్నాం మేము. మీరు బతకండి అంటే మీరు 5 సంవత్సరాల్లో ఇచ్చిన, ఇప్పటి వరకు 45 వేలు ఇస్తున్నాం అన్నారు, 5 సంవత్సరాల్లో ఇచ్చిన ఈ 75 వేలు వల్ల కాపు జాతి అయితే మీరు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలానికి విచ్చేయుచున్న ఆంధ్ర రాష్ట్ర సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు, అంటే సంక్షేమ పథకాల ద్వారా చేసింది జనాలకి ఏమీ లేదు. అలాగే రోడ్ల పరిస్థితి దుస్థితి చూడండి సీఎం గారు అని, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చి కాపు నేస్తాం అంటూ ఆయన ఇక్కడ గొల్లప్రోలు మండలంలో ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టడంలో ఏమి అంతర్గతం ఉన్నది అన్నది కూడా ప్రజలు చూస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ అని ఎస్సీ కార్పొరేషన్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా కాపు నేస్తాం అంటూ గొల్లప్రోలు మండలంలో పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందులో 8 లక్షల మందికి వచ్చింది అన్నది కూడా త్వరలోనే తెలుస్తుంది. కాకపోతే సీఎం గారు మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాము. ఇదే పిఠాపురం నియోజకవర్గంలో గతంలో మీరు వచ్చినప్పుడు 20 నిమిషాల్లో పుయ్యమంటూ వస్తుంది 108 అన్నారు. కానీ ఏ 108 కానీ ఏ అంబులెన్స్ కానీ వచ్చిన ఎక్కడ దుస్థితి లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెప్పారు, ఎన్నో వాగ్దానాలు చేశారు పిఠాపురం ప్రజలకు. ఆ రోజు నైతికంగా పిఠాపురంలో మీరు నెగ్గారని అనుకుంటున్నారు, కానీ ఇదే ఎప్పుడు చూసినా మీరు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి ఉండదు. ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఆ రోజు 90 వేలు ఓటింగ్ వచ్చును. కానీ ఇప్పటికీ కూడా ఎందుకు మీరు భయపడుతున్నారో తెలియట్లేదు. ఒకటి ముందు ఆలోచించండి, ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏముందని మిమ్మల్ని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన పెన్నుం దొరబాబు గారు ఇప్పటి వరకు జనాల్లో